హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ పైన 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని బేస్ చేసుకొని DSC 2020కి బిడ్ బ్యాంక్ అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎస్ఏ వాళ్ళకి, ఎజిటీ వాళ్ళకి, లాంగ్వేజ్ పండిత్కి, టెట్ వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, క్లాస్ అంతా వినండి. విన్న తర్వాత మీకు నచ్చినట్లయితేనే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇప్పటివరకు చేసిన క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు మన టాపిక్ పదజాలము, తెలుగు పదజాలము వ్యవహారక రూపాలు అర్ధ పరిణామము అనేటువంటి అంశాన్ని మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ నెంబర్ 1, మాండలీకం అంటే ఏంటి? మాండలీకము అంటే ఆన్సర్ ఆప్షన్ 3, దేశ భాగాన్నే మాండలీకము అంటాము. మాండలీకమును ఆంగ్లంలో ఏమంటారు? మాండలీకమును ఆంగ్లంలో ఏమంటారు? ఆన్సర్ డయలెక్ట్, DIALECT, డయలెక్ట్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా రచయిత ఎవరు? లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఆన్సర్ ఆప్షన్ 3, గియర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు, మాండలికాల వ్యవహార రూపమే భాష అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మాక్స్ ముల్లర్. నెక్స్ట్, భాషలోని ప్రాంతీయ భేదాన్ని మాండలికాలు అంటారు అన్నదివరు? ఆన్సర్ ఆప్షన్ 2, హిమానీ. నెక్స్ట్ క్వశ్చన్, మాండలిక భాష వృత్తిని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ ఏర్పడుతుంది అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, మోనియల్ విలియమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్యాది అన్న క్రియారూపము ఏ జిల్లాలో మనకు కనిపిస్తుంది? ఉన్యాది, ఆన్సర్ ఆప్షన్ 3, నెల్లూరు జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చుది అన్న క్రియారూపము ఏ జిల్లాలో కనిపిస్తుంది? వచ్చుది, ఆన్సర్ ఆప్షన్ 1, గుంటూరు జిల్లాలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ 1, ఉంటుంది వస్తుంది అన్న క్రియారూపాలు ఏ జిల్లాలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఉభయ గోదావరి జిల్లాలో ఈ మాండలికాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కపిల అనే శబ్దాన్ని అధికంగా వాడింది ఎవరు? కపిల, ఆన్సర్ ఆప్షన్ 2, తిక్కన. నెక్స్ట్, గుణపం, గడ్డపార అన్న పదాలను ప్రయోగించిన వారు ఎవరు? ఇవి వ్యవసాయ పనిముట్లు, ఎవరు ఉపయోగించారు ఈ యొక్క పదాలను? ఆన్సర్ ఆప్షన్ 4, పింగళి సూరన. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ ప్రాంతంపై ఏ ప్రాంత మాండలికము ప్రభావము కనవరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఒరియా. ఏంటి ఫ్రెండ్స్? ఒరియా. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ మండలంపై ఏ భాషా ప్రభావము ఎక్కువ? దక్షిణ మండలంపై, ఆన్సర్ ఆప్షన్ 4, తమిళం మరియు కన్నడాల యొక్క ప్రభావము చాలా ఎక్కువగా కనిపించడాన్ని మనము గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు మాండలికాలను భాషావేత్తలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 4, 4. నెక్స్ట్, స్థల మాండలికాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, భౌగోళిక పరిస్థితులు, అంటే ప్రాంతాలను బట్టి ఒక మాట్లాడేటువంటి భాష పదాలు మారుతూ ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 1, న్యూన్య ప్రామాణిక మాండలిక పదాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా. ఏంటది? కూడు, బువ్వ, పొద్దు, ఇవన్నీ నూన్య ప్రామాణిక మాండలికాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రామాణిక మాండలిక పదాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా. అన్నం, కథ, క్షురక. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు ప్రాంతం ప్రామాణిక భాగంగా భావించే మండలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, మధ్య మండలము. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ మండలంలో కనిపించే ఒరియా పదాలు ఏంటి?
ఆన్సర్ కంభారి, బుగత, బోగట్ట. ఓకేనా, అన్ని కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వయస్సు బట్టి లింగభేదాన్ని బట్టి ఏర్పడేటువంటి మాండలికాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, జీవశాస్త్రానుసార మాండలికాలు. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ సంకోచంకు ఉదాహరణ ఏంటి? అర్ధ సంకోచం. ఆన్సర్ ఆప్షన్ 4, పై వన్ ఏంటది? చీర, కోక, పత్రం. నెక్స్ట్, అర్ధ గౌరవంకు ఉదాహరణ ఏంటి? అర్ధ గౌరవం, సభికులు, ముహూర్తం, మర్యాద. ఇవన్నీ కూడా అర్ధ గౌరవం అనేటువంటి పదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మొదట పరిమిత అర్థాన్ని బోధించేటువంటి ఒక పదము కాలక్రమంలో విస్తృత అర్థాన్ని బోధించడం, దీన్ని ఏమంటాము? ఆప్షన్ 3, అర్ధ వ్యాకోచం అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఈ విధంగా అర్ధ వ్యాకోచం. నెక్స్ట్, అర్ధ పకర్షకు ఉదాహరణ ఏంటి? అర్ధాపకర్షకు. ఆన్సర్ ఆప్షన్ 3, దేవదాసి. నెక్స్ట్ క్వశ్చన్, విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదము సంకుచిత అర్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే దాన్ని ఏమంటాము? ఆ పదాన్ని ఒక పేరుతో పిలుస్తాము, అది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, అర్ధ సంకోచం అంటాము. నెక్స్ట్, ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడబడిన పదాలు, సామాన్యార్థంలో వాడబడిన పదాలు కొన్ని నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి. సో అలా మాట్లాడడాన్ని ఏమంటారు అంటే పదాలు వాటి యొక్క అర్థాన్ని మార్చుకోవడం. ఓకేనా, పూర్వకాలం నుంచి ప్రస్తకాలానికి, సో అవి సామాన్యార్థాల నుంచి, సామాన్య పదాల నుంచి గౌరవ అర్థాన్ని సంతరించుకున్నటువంటి పదాలు ఏంటో చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 3, వాటినే అర్ధ గౌరవం అంటాము. ఓకేనా, ఆ పదాలను ఏమంటాము? అర్ధ గౌరవం. నెక్స్ట్ క్వశ్చన్, సభలో కానీ కొందరి సమక్షంలో కానీ సంఘంలో కానీ ప్రత్యక్షంగా వాచ్యం చేయడానికి వీలు కాని పదాల అర్థాన్ని పరోక్షంగా కానీ నూతన పదబంధ కల్పన వల్ల కానీ తెలియచేసే విధానము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, సభ్యోక్తి లేదా సభ్యుక్తి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, జన వ్యవహారంలో, ఓకేనా, జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి బాధ కలిగి పరిహారార్థంలో కానీ, సో పరిహారార్థంలో కానీ, నిందార్థంలో కానీ, నిమ్నార్థంలో కానీ పదం వాడితే దానిని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 4, అర్ధగ్రామ్యత అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, చనిపోయినవాడు అనకుండా శివైక్యం పొందాడు లేదా కైవల్యం పొందాడు అనడము, దానికి అర్థము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, సభ్యోక్తి. ఓకేనా, సభ్యోక్తి. నెక్స్ట్ వన్, శ్రద్ధం, సంవత్సరీకం, చీర, మృగం వంటి పదాలకు ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, అర్ధ సంకోచం అనేటువంటి పేరుతో మనము వీటిని పిలుస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మనము ఇంకా చాలా క్లాసులు చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఎస్జిటికి మరియు ఎస్జేకి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మెథడాలజీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మెథడాలజీ పైన కూడా క్లాసెస్ అనేవి చేయడము జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మొత్తం సబ్జెక్ట్ని కూడా మనము కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒక్క టాపిక్ను కూడా వదలకుండా ప్రతి టాపిక్ పైన మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, 2 నుంచి 3 క్లాసులు చేస్తున్నాం ప్రతి టాపిక్ పైన కూడా, ఒక్కటి మిస్ చేయకుండా. ఓకేనా, సో అదే అంతేకాకుండా మనము టైం కనుక ఉన్నట్లయితే డీటెయిల్డ్ క్లాసెస్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, తెలుగుకు సంబంధించినటువంటి డీటెయిల్ క్లాసెస్ అన్నీ కూడా మనము డైలీ ఒక క్లాస్ చొప్పున ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి, అదేవిధంగా లాంగ్వేజ్ పండిత్కి, సో టెట్టికి కూడా ఉపయోగపడే విధంగా క్లాసెస్ అన్నీ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, సో అప్పటి వరకు కూడా క్లాసెస్ అన్నీ కూడా వినండి.
సో విన్న తర్వాత పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని రివిజన్ చేయండి. ఓకేనా? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.